గోపిచంద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. వన్ అవుట్ సినిమా కోసం మీరంత నేను అంత వెయిట్ చేస్తున్నాను, మీరు తొందరగా చేయట్లేదు. ఫ్యాన్స్ అందరికీ, టు ఎవ్రీ వన్, సినిమా జిల్ డైలాగ్ ఉండు, సినిమా ఇంకా ఇప్పుడే ఉండు, మాట్లాడి తర్వాత డైలాగ్. ఈ డైలాగులు గుర్తు రావాలి ఇప్పుడు. జిల్ స్టోరీ ఫస్ట్, రాధా నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ చెప్పాడు పాయింట్. పాయింట్ అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ వర్క్ చేసి దాని తర్వాత చాలా రోజులు వెయిట్ చేశాడు నా కోసం. నిజంగా వెయిట్ చేసినందుకు తనకు మంచి జరిగిందని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు, ప్రమోద్ అండ్ వంశీ అండ్ విక్కీ. విక్కీ పేరు విక్కు బయటికి రావట్లేదు విక్కీ, ఎందుకంటే వాళ్ళు కూడా, ఎందుకంటే వెరీ, వాళ్ళిద్దరు కూడా నాకు ఆల్మోస్ట్ ప్రభాస్ ఎప్పుడైతే పరిచయారో అప్పటి నుంచి పరిచయం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందరికీ స్టోరీ నచ్చిన తర్వాత డెఫినెట్గా బాగా తీయాలి అని, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గోపిని దీంట్లో డిఫరెంట్గా చూపించాలి అనుకున్నారు ముగ్గురు, రాధా వాళ్ళు. బట్ దానికంటే మెయిన్, ఎందుకంటే నేను అంత తొందరగా ఒప్పుకోనని చెప్పేసి తను బ్యాక్ ఉండి నాకు చెప్పకుండా బాంబే నుంచి ఒక హెయిర్ కట్ని పిలిపించేసి ముందు అడిగి కట్ చేసి పడేయండి మొత్తం జుట్టు అంతా, దాని తర్వాత నేను మాట్లాడుకుంటాను అన్నాడు. మొత్తం అక్కడ కట్ చేసి, ఇదేంటి ఇంత కట్ చేసాడు ఏంటి, ఒకేసారి షాక్ అయ్యాడు. ఇది ఇంత ధైర్యంగా చేసేయండి వెనక ఎవరు చెప్పుండని తర్వాత వచ్చాడు, ఎరా నువ్వు చెప్పావా అని. అవునా, లేకపోతే నువ్వు విన్నావు కదా, అందుకే నేను మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడతానని. బట్ ఈరోజు వాళ్ళందరూ ఇది లుక్ ఈరోజు చాలా బాగుంది అన్నట్ట. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ రాధా వంశీ అండ్ ప్రభాస్ ఈరోజు లుక్ అందరికీ. బికాస్ కొత్తగా కనిపిస్తున్నాను, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక న్యూ లుక్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం సినిమా కూడా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ చాలా బాగున్నాయి. గిబ్రాన్, ఎందుకంటే రన్ రాజా రన్ ఆడియోకి నేను వచ్చినప్పుడు అప్పుడే అన్నాను, గిబ్రాన్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. మళ్ళీ ఈ సినిమా కూడా తను చేయటం వలన ఎవ్రీ సాంగ్, ఎందుకంటే దీంట్లో మంచి మెలోడీస్ ఉన్నాయి, మంచి మాస్ నెంబర్స్ ఉన్నాయి. ది వే హౌ ది పిక్చర్ ఈజ్ ఆల్సో, ఎంత రాజు మాస్టర్ తీశారు, రాజు మాస్టర్ తీశారు, చాలా బాగా తీశారు. ఎస్పెషలీ ఎందుకంటే 4-3 సాంగ్స్, ఎందుకంటే ఆయన పర్సనల్గా తీసుకొని రాజు మాస్టర్, రాజసుందర మాస్టర్ చాలా బాగా తీయాలని చాలా బాగా చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్, అమ్మాయి చూడడానికి అర్థం కదా సినిమాలు ఇరగ తీసేసింది యాక్టింగ్. రాశి కన్నా మామూలుగా చేసేటప్పుడు అమ్మాయి నన్ను తినేసిద్దేమో అనుకున్నాను, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అంత బాగా ఇచ్చింది. థ్యాంక్ యూ రాశి, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ద సేమ్ టైం విలన్, ఈ క్యారెక్టర్ కబీర్ కొత్త విలన్, ఇస్ వెరీ గుడ్ లుకింగ్, సినిమాలో చాలా బాగుంటాడు, చాలా బాగా చేసాడు. ఐ థింక్ ఈ సామ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆల్ ది ఆల్. ఇంకా రాధా చాలా హార్డ్ వర్క్ చేశాడు, రాధా నీకు మంచి బ్యానర్ దొరికింది, వాళ్ళు మంచి చాలా మంచి ప్రొడ్యూసర్, వెరీ లక్కీ. సేమ్ నువ్వు కూడా చాలా బాగా తీసావు, డెఫినెట్ ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు నమ్మకం ఉంది, ఎందుకంటే సినిమా చూసాను నేను చాలా బాగా వచ్చింది, డెఫినెట్లీ పీపుల్ విల్ ఎంజాయ్. ద సేమ్ టైం శక్తి సార్ ఉన్నాను, సినిమా సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చూపించారు మామూలుగా, ఎందుకంటే నాకు ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయం ఉంది. శక్తి గారు ఎక్కడా, చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫ్యాన్స్ ఇంత రోజులు వెయిట్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీద ఆదిస్తాను అనుకోండి, ఎందుకంటే సినిమా చాలా బాగుంటుంది, ఇట్స్ వెరీ స్టైలిష్ యాక్షన్ మూవీ, ఎంటర్టైన్ విత్ లవ్ స్టోరీ, ప్లీజ్ వాచ్ ఇట్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ, గుర్తు రావట్లేదు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి, థ్యాంక్ యూ. జిల్ మనసే రంగుల్లో మెరిసే, ఇదే మాయోమరి మొదలైందిలా తొలిసారిగా, ఉఫ్ ఇలాగే ఇది కొనసాగినా సరిపోదుగా. ఇలాగే ఇది
సాగినా సరిపోదు.